ఆ రోజే ఆ రాజాగాన్ని లతక్కన పట్టేసి లాకప్పులో దోసుండేవాడిని. ఆ రాయుడు గారిని చూసి వదిలేశాను. నేను మిమ్మల్ని చూసి వదిలేశాను. కానీ దొరక్క చస్తాడా? మనం చస్తే గానీ దొరకడా? అదిగో చర్చిలోకి వెళ్తున్నాను. వాడే వీడు కాదు, వీడే వాడు. వాడిని పట్టేస్తాం విత్ ఫుల్ బెటాలియన్. వచ్చేద్దాం, కమాన్. కానీ చర్చిలో నిన్ను అరెస్ట్ చేయడం మాకు ఇష్టం లేక నీకు మంచి అవకాశం ఇస్తున్నాం. బయటకొచ్చి మర్యాదగా లొంగిపో. ఫాదర్, ఫాదర్, నన్ను కాపాడండి ఫాదర్. ఫాదర్, ఏమిటి ఇదంతా? నేను ఆ దొంగతనం చేయలేదు ఫాదర్. నన్ను కాపాడండి ఫాదర్. వీడంత ఈజీగా లొంగడు. కమాన్, సరౌండ్ ద చర్చ్. ఇప్పుడు నేను అరెస్ట్ అయిపోతే నేను నిర్దోషణ నిరూపించుకునే అవకాశాన్ని కోల్పోతాను. నన్ను రక్షించండి ఫాదర్. ప్లీజ్ ఫాదర్, ప్లీజ్. తాతయ్య, తాతయ్య, అంకుల్ని కాపాడు తాతయ్య. అంకుల్ లేకపోతే ఆ రోజు చచ్చిపోయి ఉండేదాన్ని. అంకుల్ని కాపాడకపోతే నా మీద ఒట్టే తాతయ్య. నువ్వు ఏ పాపము చెయ్యలేదని పవిత్రమైన ఈ బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పు. మాట్లాడ, బొమ్మలా నిలబడిపో. తీసుకో. కమాన్, అంతా వెతకండి. యువో దిస్ వే, యువో దట్ సైడ్. వీడు తప్ప టైం అంతా వేస్ట్ చేశావు. ఇది పవిత్ర ప్రాంగణం బాబు, ఇక్కడ పాపులకు తావుండదు. సారీ ఫాదర్. మరి మనం బయలుదేరదామా సార్? లేదు, ఇక్కడే ఉందాం. నా కళ్ళతో చూశాను, ఏమైపోయాడబ్బా? ఆశ్చర్యంగా ఉంది ఫాదర్, నన్ను పట్టుకోవడానికి వచ్చి నేను ఇక్కడ ఉన్నా చూసి చూడనట్టుగా నేను అసలు లేనట్టే వెళ్ళిపోయారండి. ఆ టోపీ తీసేయి. ఈ టోపీ ఎవరు పెట్టుకున్నా మాయమవుతారు, నువ్వు మాయమయ్యావు, అందుకే వాళ్ళకి కనిపించలేదు. అదే ఈ టోపీ మహిమ.